సైబర్ కేటగాళ్ళు కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. లిక్కర్ డోర్ డెలివరీ చేస్తామంటూ పలు వెబ్‌సైట్లలో ప్రచారం చేస్తున్నారు. కొందరు లిక్కర్ కావాలంటూ ఆర్డర్ ఇవ్వడంతో ముందుగా డబ్బులు పంపించమని కండిషన్స్ పెడుతున్నారు. డబ్బులు పంపించిన వెంటనే నేరగాళ్ళు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి మోసం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సైబర్ కేటగాళ్ళు ప్రజలను కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పలు వెబ్‌సైట్లలో లిక్కర్ సర్ఫరా చేస్తామంటూ ప్రచారం చేస్తూ అమాయక ప్రజల జేబుల్లోను కూడా దండుకుంటున్నారు. అయితే లిక్కర్ కావాల్సిన వారు ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, కావాల్సిన డబ్బులు చెల్లిస్తే తమ ఇంటి వద్ద 10 నిమిషాల్లో ఈ యొక్క లిక్కర్ డోర్ డెలివరీ చేస్తామని చెప్పి ఇక ప్రచారం చేస్తున్నారు. కావాల్సిన వారు క్లిక్ చేస్తే మాత్రం వారి అకౌంట్ నుంచి డబ్బులు పూర్తిగా మాయమవుతాయి, కానీ లిక్కర్ మాత్రం ఇంటికి రాదు. కాబట్టి చాలామంది ఇది గమనించిన వారందరూ కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఒక ఐటీకి సంబంధించిన ఒక అమ్మాయి లిక్కర్ కావాలంటూ కూడా అందులో ప్రచారం చేస్తే వెబ్సైట్లో దాన్ని వెళ్ళి క్లిక్ చేయడంతో తమ అకౌంట్లో నుంచి కూడా 68,000 రూపాయలు సైబర్ కేటగాళ్ళు కూడా కొట్టేశారు. దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇది గమనించిన ఆ యొక్క ఐటీ ఉద్యోగిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ తరహాలో సైబర్ కేటగాళ్ళు కొత్త తరహాలో యొక్క మోసాలు కూడా పాల్పడుతున్నారు. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే కేటగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో యొక్క మోసాలు కూడా పాల్పడుతున్నారు. అమాయకులు దీన్ని నమ్మి ఎవరు కూడా యొక్క సైబర్ సంబంధించిన ఆ మోసాలకు వారు పాల్పడుతున్నారు. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. ఇటు లిక్కర్ పేరుతో మాత్రం ఇప్పటికే వారానికి ప్రతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా 3 కేసులు కూడా నమోదవుతున్నాయంటే ఈ యొక్క లిక్కర్ మాఫియా దీనికి సంబంధించిన సైబర్ కేటగాళ్ళు ఇందులో చాలా ప్రచారం చేస్తూ పూర్తిగా 1,000 రూపాయలు కూడా దండుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు కూడా అవగాహన కూడా చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ళు చాలా రకరకాలుగా మోసాలు కూడా పాల్పడుతుంటారు అనేది మాత్రము పోలీసులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.